సిద్దిపేట జిల్లా దుబ్బాకలో టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ వెంకట నరసింహారెడ్డి, సీనియర్ నాయకులు మనోహర్ రావు దాదాపు 2000 మందితో కలిసి మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకరెడ్డి ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ టీపీసీసీ ప్రచార కమిటీ మెంబర్ వెంకట నరసింహారెడ్డి మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనోహర్ రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి దాదాపు 2000 మందితో మంత్రి హరీష్ రావు మరియు మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి మన కేసీఆర్ మన రామ్లింగ్ అన్న కాడ మాట్లాడుతూ కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది రామ్లింగ్ అన్న ఏం చేసేది పోయి అడుగు మా అక్క అడుగు మా చెల్లెలు అడుగు ప్రతిరోజు ఇంట్లో నల్ల నింపితే బిందెల నీళ్లు పడితే ఆ బిందెలు కేసీఆర్ ముఖం కనబడ్డది సోనియా రామ్లింగ్ అన్న చేసుకుంటారు మీరు 50 ఏళ్ళున్నారు ఏం చేయాలి భోజనం కొట్టి కొట్టి మా అక్క చెల్లెల చేతులు నొప్పి పెట్టి ఆ వాటర్ ట్యాంకర్ వస్తే దానికి బిందెలు పట్టుకొని ఉడికి ఉడికి బిందెలు బిందెలు కొట్టాలంటే సొటలు పడ్డాయి భుజాలు కాయలు కాసినాయి పసిపోతా మాకే చెల్లెలు ఇవాళ బిందెలు మోసం లేదు సొట్టలు వాడడం లేదు ఆ ట్యాంకర్లు బాధ పోయి కొద్దిగా వేసి నల్ల తింటే మంచి స్వచ్ఛమైన శుద్ధి చేసిన నీళ్ళు ఇచ్చింది మా సూర్యపేట మాకు అని ఎంత పట్టుకుంటా పని చేస్తే పట్టుకుంటారు కష్టంలో సుఖంలో ఆపదలో పండుగలో ప్రతి దానికి ప్రజలతో ఉంటే ప్రజలు సహకారం చేస్తారు నువ్వు ఓట్ల కోట్లకు ఊసీలు వచ్చినట్టే ఎందుకు చేస్తుంది నువ్వు ఏం చేసినావు ఇలా మన కేసీఆర్ వచ్చినాక మా అక్క చెల్లెలకు ఇలా నీళ్ళ బాధలు ఇచ్చేవు ఆడేళ్ళ పెళ్లి పెట్టుకుంటే 1,16,000 రూపాయలు ఇచ్చేవు నువ్వు ఇచ్చినావే కాంగ్రెస్ 10 రూపాయలు ఇచ్చినారు మీరు కనీసం ఆడేళ్ళ పెళ్లి పెట్టుకుంటే ఇలా మేము ముఖం చూస్తున్నావా కులం మీదన్నా కానీ మతం ఏదన్నా కానీ పార్టీ ఏదన్నా కానీ ఒక పేదింటి ఆడపిల్లలు పెళ్లి పెట్టుకుంటే మన కేసీఆర్ 1,16,000 రూపాయలు ఇస్తున్నాడు ఎన్ని పెళ్లి చేసినాక ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి 7 లక్షల పెళ్లి సాయం చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం 5,555 కోట్ల రూపాయలు పేదింటి ఆడపిల్లలు పెళ్లి సాయం చేసింది మన కేసీఆర్ కాదా మొదటగా బిడ్డ తెలిసిన చెక్కు అది పోయి అందరి చేతిలో పడుతుంది పెళ్ళి చెక్కు వస్తుంది కనీసం ఒక్క మంచి పని చెప్పండి అప్పుడు ఆనాడు కాంగ్రెస్ ఉండగా ఎరువు బస్తాలకు ఎంత ఇబ్బంది పడ్డా మాక అందుబస్త కోసం దుబాకలో పోలీస్ స్టేషన్ ముందు పొద్దు నుంచి 10 గంటలకు లైన్ లో ఉంటే ఒక సంచి దొరికితే దొరికినట్టు లేకపోతే లేదు కరెక్ట్ దొంగ రాత్రి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు గంట గంటకు వేసిపోయే కరెంట్ ఇచ్చి ఎంత ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇలా కరెంట్ వద్దు దాకా ఉండాల బావి దగ్గర ఫ్రీ కరెంట్ వస్తలేదా మోటార్లు కాదని నాణ్యమైన కరెంటు ప్రతి బావి కాడ ఇచ్చింది మన టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా మన యాసకి పంట మన యాసకి పంట మంచి పంట పట్టింది పండిన గారికి వడ్లు మక్కలు ఊరూరికి ఐఎంపీ కొనుగోలు కేంద్రాలు పెట్టి 300 మీ బ్యాంకుల పైసలు వేయలేదా నేను చేసిందే అభివృద్ధి చెందుతాను ఇవాళ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మేలు జరుగుతుందని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరిన మనోహర్ అన్న గారు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి గారు వారితో పాటు మరి ఎంఆర్పిఎస్ ఇన్ఛార్జ్ ఎల్ఎం గారు సలీం గారు వందలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా సోదరిమణి వనిత భూమిరెడ్డి మా మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా శ్రీరామ్ వెంకన్న గారు